మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించే ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా, వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా, వేడుకగా జరిగే వివాహాలు సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు, స్పెషల్ అండ్ ఎక్స్క్లూసివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్ 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం, వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3,199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3,399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5,399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1,999 రూపాయలు, 5-piece suits 3,799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, వింటీవీ న్యూస్ కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మిమ్మల్నే గెలిపించుకుంటాం, 34వ డివిజన్ సమావేశంలో ఆళ్ల నానికి కార్యకర్తల హామీ. దెందులూరు వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు, ఎమ్మెల్యే కొటారు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 30 జనసేన కుటుంబాలు. వేడుకగా శ్రీవారికి ఉగాది ఉత్సవం, వెండి శేషవాహనంపై తిరువీధి సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఘనంగా స్నేహం అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలు, ప్రముఖ చిత్రకారుడు మజ్జి కాంతారావుకు చిత్రకళానిధి బిరుదుతో ఘన సత్కారం. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ, ఇంజనీర్ బొమ్మి శేషుబాబుకు బలవంతంగా పార్టీ కండువా వేయడంపై వైకాపా విమర్శ. తెదేపా కూటమితోనే బీసీల అభ్యున్నతి, అప్పనవీడు జైహో బీసీ సదస్సులో చింతమనేని ప్రభాకర్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను దోచుకు తిన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆరోపించారు.
34వ డివిజన్లో కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానికి కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్, స్థానిక వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తూ ప్రజాభిమానం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మీ ఇంట్లో మంచి చేశానంటే, మీరు సంతోషంగా ఉన్నారంటే ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడుగుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు ఏమి మేలు చేస్తారో చెప్పకుండా అధికారంలోకి రావటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యకర్తలందరూ ఐక్యంగా వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని దుష్టశక్తులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు వద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నౌకపేయ సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, వైసీపీ జిల్లా బీసీ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, స్థానిక నాయకులు బాల త్రిపుర సుందరి, చింతలపూడి సత్యనారాయణ, ఆలమిల్లి దుర్గారావు, వీరవల్లి రామకృష్ణ, తాడేపల్లి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం అవుతుంది అన్న ధైర్యం, ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేయదు, ఎక్కడైనా మన మన పార్టీకి సంబంధించి మన కార్యకర్తలు మన నాయకులు ఎవరైతే ఇంటి దగ్గర పెట్టండి, ఇంటి పైన ఆవరణ, ఇంటి పైన కానీ లేకపోతే ఇంటి ఆవరణలో కానీ పెట్టమని ముఖ్య నాయకులు మాత్రమే రమ్మని చెప్పి అడిగిన వెంటనే ఈ విధంగా ఇంతమంది నాయకులను కార్యకర్తలను ఈ సమావేశానికి పిలిచి నేను వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగేస్తుంది. సుమన్ గారికి కూడా, ప్రత్యేకంగా సుమన్ గారికి, ఇతర నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చినటువంటి మాట అంటే ఎంత గౌరవమో మనమందరం కూడా చూసాం. ఈరోజు రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చెందిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఇంత సంతోషంగా వారి పిల్లల భవిష్యత్తును కూడా తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దునట్టే తీర్చిదిద్దుతా ఉన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ కుటుంబంలో అయినా ఎవరికైనా అనారోగ్యం చేస్తే, అది తన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఎంత పెద్ద హాస్పిటల్లో వారికి వైద్యం దొరుకుతా ఉందో, ఎంత మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతులుగా వారు మళ్ళీ తిరిగి వారి ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబాలతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారో మనమందరం కూడా చూసాం. ఈ విధంగా ఇటువంటి మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో మరి మనమందరం ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మాట్లాడుకోవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం అనే సందేశం మీ అందరికీ, ఆ మెసేజ్ మీకు ఇచ్చి మీ ద్వారా మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మీకు నాని గారు కానీ నేను కానీ కార్పొరేటర్ గారు కానీ చెప్పినటువంటి ఈ నాలుగు మాటలు, మీకు చెప్పినటువంటి 50 మందికి మరి ఏలూరులో ఉన్నటువంటి 250,000 మంది ఓటర్స్కి చేరే విధంగా మరి 50 డివిజన్లో ఈ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. అత్యంత వైభవంగా మన డివిజన్లో మెడికల్ కాలేజీ కట్టించారు, దానికి మనందరం ఆయనకి ఉన్నతము, అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు, ఏదైతే ఆయన 2019లో మేనిఫెస్టో ఒక ఖురాన్ లాగా, బైబిల్ లాగా, అలాగే మన భగవద్గీత లాగా, ఎలాగా మనం దాంతో సమానంగా మన మేనిఫెస్టో ఉండి ప్రజలందరికీ కూడా ప్రతీది కూడా చెప్పాడంటే చేస్తాడు అనే విధంగా ఆ పెద్దలు, ఆ పైనుంచి చూస్తున్న రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆయనకి అత్యంత ఆప్తులు మన నానీగా రావటం మన ఏలూరు చేస్తున్న అదృష్టం. ఏలూరు ప్రశాంతంగా ఉండాలంటే నానీగారు ఉండాలి, ఎవరు ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉండాలంటే నానీగారే ఉండాలి. ప్రతి ఒక్క పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త
సంతోషంగా ఉండాలంటే నానిగారు ఉండాలి. కాబట్టి మేము అందరూ ఈ నెల రోజులు కొంచెం పార్టీ కోసం టైం పెట్టి నానిగారి కోసం పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. తాగునీరు రైతుకి ఎంత ముఖ్యమో, తాగునీరు మన ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో, అలాంటి శాశ్వతమైన పరిష్కారం ఇచ్చిన మన ఆలనాని గారికి మనము ఏమిచ్చి ఆ రుణం తెచ్చుకోగలం అన్నది ఒకసారి ఆలోచించాలి. రెండోది, ట్రాఫిక్ కష్టాల నుంచి మనల్ని దూరం చేసి మన పాత బస్ స్టాండ్ దగ్గర గల ఫ్లైఓవర్ను వేసి ఆయన శాశ్వత పరిష్కారాన్ని, యాక్సిడెంట్ జరగకుండా అక్కడ నడిబొట్టునున్న ఆ కూడలిని విభజించి మన అందరికీ కూడా సేఫ్ సైడ్గా మన వారితో కలిసి మన ప్రయాణం చేయడానికి ఆయన చేసే ప్రతి ప్రయత్నం, అలాగే కాకుండా మన చెంచులు ఉండే స్థలంలో వారికి చెంచుకాన్ని ఇచ్చి అది ఎవరికి కబ్జా కాకుండా దాంట్లో ఓవర్ టైం కట్టించి ఆ ఓవర్ టైంలో చిట్టి వలస పాక వరకు కూడా నీటి దానం చేసిన ప్రదాత మన ఆలనాని గారు. దెందలూరు మండలం సోమవర్పాడు గోపన్నపాలెం గ్రామాల నుండి సుమారు 30 కుటుంబాల వారు జనసేనను వీడి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కలిసి పనిచేద్దాం రండి అంటూ కండువాలు కప్పి వారిని సాదరంగా వైసీపీ కుటుంబంలోకి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆహ్వానించారు. రేపు గెలిచేది మీరే, నిలిచేది మీరే అంటూ ఎమ్మెల్యే ముందే పార్టీలో చేరిన వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నవీన్ గారు, పంచగర్ల విజయ్ కుమార్ గారు, అలాగే సోమర్పాడు గ్రామం నుంచి దేవాదరికి ముఖ్యమంత్రి మధుబాబు గారు, ముఖ్యమంత్రి వెంకన్న గారు, నాగబాబు గారు, దయచేసి అందరూ కూడా గురించి అందరూ అయిపోయారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉగాది ఉత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. స్థానిక ఉగాది మండపంలో ఈ వేడుకకు అర్చకులు పండితులు వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి ఆలయం నుంచి ఉగాది మండపం వద్దకు వెండి శేషవాహనంపై తరలివచ్చారు. అయితే ఉభయ దేవేరులతో శ్రీవారు కొలువైన శేషవాహనం ఉగాది మండపం వద్దకు చేరుకునేసరికి అక్కడున్న భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. అంతకుముందే మండపాన్ని సుగంధభరిత పుష్ప మాలికలు, మామిడి తోరణాలు, అరటిబోదలు, విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. మండపంలో ఏర్పాటు చేసిన రజత సింహాసనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు పండితులు శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించి రాశిఫలాలను చదివి భక్తులకు వినిపించారు. అలాగే శ్రీవారు అమ్మవార్లకు నీరాజనాలను సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. స్వామివారి సన్నిధానంలో మనం ఉన్నాం కాబట్టి ఆ మకర రాశి చెప్పుకుని మిగతావన్నీ కూడా మనం చెప్పుకుందాము. స్వామివారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహంతో మనందరి పట్ల కూడా ఉన్నారు కాబట్టి ఆదాయ శుభకార్యాలకి ధనం వ్యయం అవుతుంది బాగా అని చెప్పారు. తరువాత ఆధ్యాత్మిక రంగంలో ఏకాంతంగా ఉండాలి అని కోరుకుంటూ
కష్టపడే మనస్తత్వం, పట్టుదల గల వ్యక్తి కాంతారావు అని చిత్రకారుడు మజ్జి కాంతారావు ఆర్టిస్టే కాకుండా కళా హృదయం కలిగిన గొప్ప ఆర్టిస్ట్ అని మాజీ ఎమ్మెల్యే అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ పేర్కొన్నారు. ఏలూరులో స్నేహం అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏలూరు పవర్పేటలోని స్నేహం నిలయంలో స్నేహం అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు అంబికా రాజా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు దిర్సాల వరప్రసాద్, ఏలూరు అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు అంబికా ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ చిత్రకళాకారుడు మజ్జి కాంతారావు దంపతులను ఘనంగా సత్కరించి చిత్రకళానిధి బిరుదు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ చిత్రకళారంగంలో విశేష కృషి చేసి జాతీయ స్థాయిలో పేరొందిన మజ్జి కాంతారావుని ఉగాది వేడుకల్లో సత్కరించుకోవడం ఎంతో ముదాహమని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో ఆయన కార్పొరేటర్గా విశేష సేవలు అందించారని చెప్పారు. డాక్టర్ దిర్సాల వరప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు స్వీకరించాలని ఆకాంక్షించారు. అంబికా ప్రసాద్ మాట్లాడుతూ అంబికా దర్బార్ బత్తి పబ్లిసిటీలో తన చిత్రకళతో మరింత అందాన్ని తీసుకువచ్చారని, చిత్రకళా రంగంలో కాంతారావు సేవలు విలువైనవని పేర్కొన్నారు. సభలో కళారత్న కేవీ సత్యనారాయణ, ఆడిటర్ జోసిల రాధాకృష్ణ, రచయిత గురుశర్మ, నగర ప్రముఖులు పైడేటి రఘు, ఆలపాటి నాగేశ్వరరావు, మేతర అజయ్బాబు, ఈదుపల్లి రంగారావు, గాయకులు కేఎల్వి నరసింహం, పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. అందులో ఒక మాట ఉండదు, విశ్వం కూడా ఉండకూడదు, అన్ని పుష్టంగా ఉండాలి అది. భగవంతుని భక్తుడి అనుసంధానం క్వశ్చన్ మార్క్. ఒక కిలోమీటర్ అయిన తర్వాత అంబికా దర్బార్ అంటే నా ఆన్సర్ వచ్చింది. అంటే అప్పట్లో ఈ టీవీలు, ఈ యూట్యూబ్లు, ఈ సూర్యదేవి కాబట్టి కేవలం ఓటింగ్ల మీద పబ్లిసిటీ జరుగుతుంది. అంటే మా సంస్థలో ఒక రకంగా చెప్పాలంటే మేము ఏదన్నా ఒక ఆస్తి పడిన, లేకపోతే కొత్తగా కారు కొన్నా దానికి వెంటనే బొట్టు పెట్టాలంటే కాంతారావుని పిలిపించాము. కాంతారావు వచ్చి బొట్టు పెట్టే కానీ అంతగా ఒక అటాచ్మెంట్ అయిపోయింది. ఇందాక సచిన్ గారు చెప్పినట్టుగా మా నాన్నగారు కాంతారావుని దగ్గర తీసుకుని అతనికి మంచి వర్కులు ఇచ్చి మంచిగా అతన్ని అతని సర్వీసులు బాగా ఉపయోగించుకున్నాం. అతను కూడా కమిట్మెంట్గా పనిచేసేవాడు. రాత్రి 12 అయినా 1 గంట అయినా 2 అయినా కూడా అలా పనిచేసుకుంటున్నాడు. అంత కమిట్మెంట్గా ఉన్నటువంటి మా కాంతారావు మా సంస్థలో ఒక భాగం అయిపోయాడు. అంతగా మాకు వాళ్ళకి అభినాభావ సంబంధం. మార్గంలోని మంచి రోజులు కానీ మనస్ఫూర్తిగా భావిస్తూ నీకు ఇంకా మంచిగా పైకి రావాలని చెప్పిన మనస్ఫూర్తి కోరుకుంటూ ఎక్కడో సలార్జన్ మీడియంలో కూడా అవార్డు తీసుకుని ఇవాళ ఏలూరులో అంబికా వారి సంస్థానంలో నువ్వు అవార్డు తీసుకుంటున్నావు నాకు చాలా ఆనందంగా ఉంది. అవి సాధించాను. పబ్లిసిటీ నోటీసులో నాన్నగారు అలాగే గోడ మీద పెయింటింగ్లు ఆ రోజుల్లో సత్యనారాయణ కాంతారావు మంచి ఆర్టిస్టు. ఆయన ఆ వర్క్లో బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్లో బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి నాకు చెప్పాలంటే మిత్రుడు కూడా అవుతాడు. నాకు మిత్రుడు కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ఇచ్చుగా ఒకటే వయసు అతను చేస్తుంటే అతను ఆ బోర్డుల గురించి నేను చూసేవాడిని. మంచి హృదయుడు, ఫస్ట్ పాయింట్. అలాగే నాన్నగారు అతన్ని మా మంచి అంబికాదేవి బొమ్మ చాలా బాగా వేస్తాడు అని చెప్పి అక్కడ ఎక్స్పీరియన్స్ బాగా అతను తీసుకుంటాడు. ఆర్టిస్ట్ లైన్ డ్రాయింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఒక ఫోటో ఇస్తే ఫోటో ప్రకారంగా చేసేయడం కానివ్వండి, క్రియేటివిటీ కూడా ప్రమాణమైన క్రియేటివిటీ కూడా ఉంది. ప్రతి కార్యక్రమానికి వచ్చి పాల్గొనేవారు మరి ఆనాడు ఆయన సూర్యకాంతారావు కాంతారావు ఒక కళాకారుని చూసి ఎంతో ప్రోత్సాహం చేసి ఈ రోజున ఒక మంచి కళాకారుడిగా అటు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా దానికి అవకాశం ఇచ్చి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి చేయడమే కాకుండా ఈ రోజు సృజనాత్మకమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ వేసి మమ్మీ హైదరాబాద్లో ఒక చక్కటి సార్వజనిక మ్యూజియం అనుకుంటాను. అది కార్యక్రమం జరిగినప్పుడు చిత్రకళా ప్రదర్శన జరిగింది. తనని ఈ ఉగాది సందర్భంగా మన స్నేహం అసోసియేషన్ అందరం కూడా సత్కారం చేసినటువంటి అంబికా
మరి అంత రాజాకి నిజంగా ఈ తలంపు వచ్చినందుకు ఇంకా అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తనతో ఎన్నో వృక్షాలు ఎగిరి ఒక తోటగా తయారైంది. ఈరోజు ఉగాది సందర్భంగా నాకు కార్యక్రమాన్ని నిర్వహించిన నియమశ్రేషన్ అంబిక రాజే గారి, ఎందుకంటే మా ఇద్దరే తిరిగేవాడు ఎక్కువ, అప్పుడు ఇంకా ఇద్దరికి ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇదంతా సత్యనారాయణ అంబికా ప్రసాద్ గారు వాళ్ళ బ్యాచ్, మా బ్యాచ్ వేరుగా ఉండేది. మాకేమో హెడ్ క్వార్టర్స్ కృష్ణ గారు అట్లా వెళ్ళేవారు. అలా తిరిగి కష్టమైన శుభమైన అందరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. ఒకే ఇంట్లో ఒకే ఊటిగా ఒకే పక్షుల కింద మెలిగేవాళ్ళం. అలాంటి మంచి సంస్థ, మంచి మనసులు మనుషుల యొక్క సంస్థ ఇది. ఈ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, కష్ట నష్టాలన్నీ పోవాలని, ఎందుకంటే కవుల్ని కళాకారులు సత్కరించిన సంస్థ కానీ వ్యవస్థ కానీ రాజ్యం కానీ దేశం కానీ ఏదైనా అభివృద్ధి చెందని పూర్వీకులు ఆచారం అది. ఎప్పుడైనా కళాకారులు పోషించే ప్రదేశం ఏదైనా పవిత్రంగా ఉంటుంది. ఎన్ని డబ్బులైనా తప్పి ఉంటుంది అని తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. అలాగే ఒక శుభమైన తెలియజేసుకుంటూ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటం కూడా నీరాజిట పదాం శంకరాచార్యులు వారు చెప్తారు. భవానీ ఆయన పేరు చాలా ఇష్టం. భవానీ త్వం నువ్వు వితర దృష్టి సకరుణం కరుణా దృష్టిని ప్రసాదించు అమ్మా అని ఇది స్తోతం వాంఛన్ ఇలా అనుకుందామని కోరుదామని అనుకునేసరికి నువ్వు వాళ్ళకి నిజ సాహిత్య పదం ఇచ్చేస్తావు. కోరక్కర్లేదు సంకల్పం. అలాగే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనటువంటి అంబికా దర్బార్ పద్ధతిని ఎందుకు చెప్పారో తెలియదు, కానీ ఆ అగరబత్తి దేవుడి దగ్గర వెలిగిస్తే ఒకసారి ఆ పొగ దేవుడి దగ్గరికి వెళ్తే వెంటనే కనిపిస్తాడు. అది ఒకసారి మొదలుపెట్టినవాడు వదలలేదు. మా తమ్ముడు మజ్జిగాంధారానికి ఉగాది సందర్భంగా చిత్రకళ అనేది అవార్డుని ఇవ్వడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు సుమారు ఒక 25 సంవత్సరాల కిందట దాసన్ నారాయణరావు గారు ఏలూరు వస్తుంటే ప్రప్రథమంగా ఆలనాని గారు యూత్ ప్రెసిడెంట్గా ఉండి ఆయనకి స్వాగత బ్యానర్లు, అప్పుడు ఫ్లెక్సులు లేవు, గొడ్డల మీద క్లాత్ల మీద రాసి బ్యానర్లు ఉన్నాయి. కానీ దాసన్ నారాయణరావు ఫోటో అయితే పెడితే బాగుంటుంది అని వెరైటీగా మా సత్రంపడ సెంటర్ రిసీవింగ్ చేసినప్పుడు దాసన్ నారాయణరావు ఫోటో ఎవరేయగలరు అని ఏలూరు ఎంక్వైరీ చేస్తే కాంతారావు గవర్నర్ అంబికార్స్ అని పేరు ఉంది అని చెప్పి అప్పుడు పక్కలేదు. దేవాలయాలకు వచ్చేవారికి తెలియకుండానే కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు చెప్పుకుంటూ నీచ రాజకీయాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్ ఆరోపించారు. ఉగాది సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కొత్తపేట నూకాలమ్మ దేవాలయానికి వెళ్లిన ఇంజనీర్ బొమ్మి శేషుబాబుకు టీడీపీ నాయకులు కండువా కప్పి పార్టీలో చేరినట్లు చెప్పడాన్ని బొద్దాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఉదయం ఇంజనీర్ బొమ్మి శేషుబాబు శ్రీరాంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అళ్లనానిని కలుసుకుని యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన వివరాలను వివరించి తాను వైసీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయారాం గయారాం వంటి వారు మాత్రమే టీడీలోకి వెళ్తున్నారని ఆరోపించారు. వైసీపీకి చెందిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరూ కూడా వేరే పార్టీలోకి వెళ్లరని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కలవకొల్లు సాంబా, జున్నూరి నరసింహారావు, నాయకులు కిలాడి దుర్గారావు, ఆరేపల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఏలూరు ప్రజలకి ఒక ముఖ్యమైన విషయం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి తెలియజేయాలని మరి ఈ రోజున మీడియా సోదరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి నిన్న జరిగినటువంటి మరి కొత్తపేట ఆ ప్రాంతంలో ఒక నూకాలమ్మ గుడి వారి గుడి వద్ద జాతర కార్యక్రమంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏలూరులో ప్రముఖమైన వ్యక్తి ఇంజనీర్ విభాగానికి చెందినటువంటి మరి బొమ్మి శేషుబాబు గారిని మరి ఆ రోజు నిన్న మరి నూకాలమ్మ గుడి వద్దకు వెళ్ళి అమ్మవారు దర్శించుకోవడానికి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వచ్చి బలవంతంగా మరి దగ్గర తీసుకొని పార్టీ కండువ వేయడం జరిగింది. మరి ఎంత నీచానికి ఒడగడుతున్నారంటే కనుక ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఒక గుడికి వెళ్ళి దేవుడి దర్శనాలు తీసుకోవడానికి వెళ్తున్న మరి సామాన్య కార్యకర్తల్ని, అట్లాగే ప్రజల్ని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రోజున ఇటువంటి రీతిగా మరి ఇంత నీచమైన స్థాయికి దిగజారి
ఈ రోజున మరి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే కనుక చాలా అసహ్యమైన కార్యక్రమాలు. మరి అయినప్పటికీ ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పినా సరే బుద్ధి రాని పరిస్థితి ఏలూరులో, మరి ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అవలంబిస్తున్న తీరు విధానం మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి మా పార్టీలు కానీ ఇతర పార్టీ నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నాయకులు కార్యకర్తలు ఎందుకు వెళ్ళామా, ఎందుకు మరి మళ్ళీ పార్టీలోకి వెళ్ళామని చాలా మంది కూడా మరి ఆలోచించే స్థాయికి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలో మరి జరుగుతుందని ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. త్వరలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో మరి దానికోసం మరి మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏది పెడతారు, ఎందుకంటే గతంలో కూడా 2019లో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో మరి 5 సంవత్సరాలు ఎంత సక్రమంగా చక్కగా మరి అవలంబించారో దాన్ని గుర్తెరిగి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మరి జూన్ 5వ తారీఖున మరి అనౌన్స్ చేసే ఆ యొక్క 175 నియోజకవర్గాలు గెలుచుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాయమని తెలియజేస్తూ ఏలూరు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మరొక్కసారి మా పార్టీ తరఫున ఆళ్ళనాని గారి తరఫున హెచ్చరిస్తున్నాం. అనుకునే విధంగా నేను పార్టీలో తీసుకెళ్ళి నన్ను బలవంతం చేసి చేసి మనస్ఫూర్తిగా అయితే నేను జాయిన్ అయ్యదు ఫస్ట్ నుంచి గత 15 జాయిన్ అలా ఫాదర్ గారు ఉన్న టైం కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నేను అందరికీ తెలిసిన విషయం. నేను వైఎస్ఆర్సీపీ అభిమానిని కాబట్టి అనుకున్న విధంగా జరిగింది. దానికి మళ్ళీ నేను పార్టీ ఇచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 2వ కప్పుకొని ప్రజలు ఉద్దేశపూర్వకంగా నేను మళ్ళీ ఇలా చేస్తుంటాను. బీసీలకు కొండంత అండగా తెలుగుదేశం పార్టీ ఉందని, వైసీపీ పాలనలో బీసీలకు అన్ని విధాల నష్టం జరిగిందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం అప్పనవీడిలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని మాట్లాడుతూ, నామినేటెడ్ పదవుల పేరుతో ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చి బీసీలకు వైసీపీ సర్కార్ మోసం చేసిందని, రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని విధాలా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, బీసీల ఆర్థిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని, బీసీలకు రక్షణ చట్టం తెస్తామని అన్నారు. ఈ సభకు భారీగా బీసీ వర్గాల నాయకులు ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి, చలమలశెట్టి రమేష్, పార్లమెంటరీ పార్టీ సెక్రటరీ మోరు శ్రావణి, పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, టీడీపీ నాయకులు రామసీత, శేఖర్, సంపంగి తిలక్, కొలుసు నాని సహా జనసేన నాయకులు చందు సహా పలువురు బీసీ నాయకులు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు కప్పాకులు అంగరంగం పంచాయతీ కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఒకటి జరుగుతుంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వెంకటేశ్వర రావు చెప్పింది మిమ్మల్ని మోసం చేసి రాజకీయంగా నా అవసరం ఉంది కదా అని ఎన్నికల కోసం మిమ్మల్ని శివకుమార్ ఎట్లా మారిపోతే మనం బాబు కొంతమంది ఒక్కర్లేదు ఎవరు పోతే వాళ్ళతోనే ఈ పార్టీకి సరిపోయిందని చెప్పి మీరు ఆలోచించుకోండి తప్ప రాకుండా మీరు భావించొద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కొంతమంది పేర్లు ఎత్తడానికి కూడా నాకు మనస్కరించలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా సోదరు వెంకటలక్ష్మి గారు అంటుంది, ఏ పనిలోనైనా ఏ ఆవేశంలోనైనా ఏ విషయంలోనైనా దాని వెనక మాల ప్రజల యొక్క అవసరం, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క స్వార్థం ఉంటేనే ప్రభాకర్ తిరగబడ్డాడు తప్ప ప్రభాకర్ ఆస్తి కోసమో, ప్రభాకర్ యొక్క సొంత ఇమేజ్ కోసమో, ప్రభాకర్ యొక్క కోరలు కాపాడుకుంటానుకో, ప్రభాకర్ యొక్క వర్గాన్ని పోషించుకుంటానుకో ఎప్పుడు నేను నమ్మిన నా తల్లిదండ్రుల సాక్షిగా కానీ భగవంతుడి గారి సాక్షిగా కానీ నేను చెప్తున్నా, ఎవరిని వెన్నుపోటు కొడుతామనో
రాజకీయంగా అవమానం పడతావునో ఉద్దేశపూర్వకంగా వాడిని నిర్వీర్యం చేస్తే నాకు రేపు రాబోయే రోజుల్లో ఎదురు రాకుండా ఉంటాడనో నేను ప్రయత్నం చేయను, చేయబోను. నా తత్వం అది కాదు. ఎవడైనా నా సీటు కోసం కానీ నా కార్పొరేషన్ ద్వారా బీసీ లోన్లు ఇచ్చాం, అలాంటి కార్పొరేషన్లన్నీ కూడా రద్దు చేశాడు. మన ప్రభుత్వం వస్తే ఆనాడు గీత కార్మికులకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాడు మత్స్యకారులకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత బీసీలకి ఏం చేశాడో ఒక్క మాట చెప్పమని చెప్పి ఈ సందర్భంగా ఈ జేఓబీసీ సభ ద్వారా అడుగుతున్నాం. ఇదే కాదు, అనేక అన్యాయాలు, అనేక అవినీతి ఆరోపణలు, ఇంకా చాలా ఆయన గురించి చెప్పుకోవాలంటే మరి చాలా పెద్ద స్టోరీగా ఉంది. కానీ మనకు ఎన్నికల కమిషన్ యొక్క టైంను కూడా మనం వాడుకోవాలి కాబట్టి మనకి ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ బుధవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో బాబురావు, ఏఈఓ దుర్గారావు ఆయనకు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నానిగారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధా పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నానిగారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నానిగారైతేనే బాగుంటుంది. మన ఏలూరు మన ఆళ్ల నాని. Yeah.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించే ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా, వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా, వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్, ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు, స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం, వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3,199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3,399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5,399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1,999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3,799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్. వెల్కమ్ బ్యాక్. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్విఎస్ మూర్తి బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో ఇప్పటి వరకు ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తీసుకుంటున్న చర్యలను గురించి సమీక్షించారు. ఏలూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటి వరకు జిల్లాలో తీసుకున్న చర్యల గురించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు వివరించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ ఎన్విఎస్ మూర్తి మాట్లాడుతూ, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అనుసరించి విధులు నిర్వహించాలని ఆయన వెల్లడించారు. ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ జరిగే రోజుల్లో సిబ్బంది అనుసరించవలసిన విషయాలను గురించి మరియు చేయవలసిన మరియు చేయకూడని అంశాలను గురించి సిబ్బందికి సూపరింటెండెంట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీఎస్పీ కె జనార్దన్ రాయుడు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణపతిరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఏలూరు, జంగారెడ్గూడెం, చింతలపూడి, నూజివీడు, పోలవరం, కైకలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఈరోజు ఏలూరు జిల్లాకి వచ్చారు. అలాగే అన్ని జిల్లాలను కూడా అలాంటి సమావేశాలు నిర్వహించి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ మీటింగ్కి ఎస్పీ గారు, మనకి ఒక ఈఎస్ గారు అటెండ్ అయ్యారు. ఈఎస్ గారు, మన సివిల్ డిఎస్పీ గారు జనార్దన్ నాయుడు గారు, సివిల్ ఎస్ఐ సునీల్ కుమార్ గారు, అలాగే 8 మంది ఎస్ఐచ్ఓలు, అలాగే డిటిఎఫ్ ఎస్ఐ ఎస్ఏ గారు, అలాగే ఎస్ఎస్ ఒక్కొక్క స్టేషన్ వాడుకోవడం జరుగుతుంది. దాని గురించి మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు,
అనేవి మీకు పుస్తకం తెలియజేసిన చెప్పి ఒక విషయం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి తగ్గట్టు మనం ఏంటంటే రేపు పుస్తకం మిమ్మల్ని పోలింగ్ బూత్ కనుక బందోబస్తు చేస్తే పోలింగ్ బూత్ దగ్గర కనుక బందోబస్తు చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ బూత్లోకి ఎంటర్ అవ్వకూడదు. వారు దృష్టిలో పడి అది మీడియా వాళ్ళు వారి దృష్టిలో పడి ఇప్పుడు ఫోటో తీసి ఎలక్షన్ కమిషన్ పంపితే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా హేలాపురి బాలస్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల వృత్తి విద్యా శిక్షణ కేంద్రంలోని మహిళలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షులు నేలపాటి రోహిత్ 4 కుట్టుమిషన్లను అందజేశారు. వృత్తిలో నైపుణ్యం పెంచుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రోహిత్ సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ డాక్టర్ పి దామోదర్ రెడ్డి, సభ్యులు కె హేమంత్ కుమార్, ఎన్ జగదీశన్, వి నాగమణి ప్రియ, ఎస్ఎస్ఆర్కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఏలాపురి బాలోత్సవం పేరుతో ఏలూరులో ఉన్నటువంటి అనేక సంస్థలు కలిపి పిల్లలతోటి అకాడమిక్ కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది. 4 సార్లు బాలోత్సవాలు నిర్వహించాం. కేవలం బాలోత్సవం సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం కాకుండా పేద పిల్లలకి, సమేరియాలో ఉన్నటువంటి పిల్లలకి ట్యూషన్ సెంటర్లు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాం. 2020 నుంచి కూడా ట్యూషన్ సెంటర్లు నడుస్తున్నాయి ప్రతి సెంటర్లో. మేము దాతల సహకారంతో 2,000 రూపాయలు ట్యూషన్ టీచర్స్కి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు కనీసం 20 మంది ఉండాలని, ఆ పిల్లల దగ్గర ఒక్కొక్క నెలకి 50 రూపాయలు చొప్పున టీచర్స్ వసూలు చేసి ఆ డబ్బులు కలిపి నెలకు 3,000, 3,500 వస్తే అవి చదువుకునే స్టూడెంట్స్ కానీ చదువులు కానీ పూర్తయ్యి వెళ్ళి చదివిగా ఆదాయం ఉపయోగించుకోవడం. ఈ మిషన్లు 4 ఇవి పెర్సనల్గా ఇచ్చే కాదండి, ఇవి ట్రైనింగ్ సెంటర్కి మీ రోటరీ క్లబ్ పేరుతో శాశ్వతంగా అక్కడ రెగ్యులర్గా కొనసాగేటువంటి సెంటర్. మీరు మీకు గవర్నర్ గారు కూడా ఒక కార్యక్రమంలో నేను హాజరయ్యాను. మేము జిల్లా రాష్ట్రంతా కూడా కుటి శిక్షణకి మిషన్లు ఇస్తున్నామని చెప్పారు, విజయవాడ వచ్చామని చెప్పారు. అలా నేర్చుకున్న తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మీరు ఏర్పాటు చేయొచ్చు. ఇవి మాత్రం శిక్షణా కేంద్రం మిషన్స్గా ఉంటాయి. మరి అలాగే ఒక ప్రవర్తనమైన కార్యక్రమానికి మేము చేపట్టిన దానికి మీరందరూ ప్రోత్సహించడం చాలా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మంచి కార్యక్రమం ఈ శుభ సందర్భాన్ని ఆచరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. కుటుంబ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం నా దగ్గరికి రావడం జరిగిందండి. వారికి 4 మిషన్లు నేను ఇస్తానని చెప్పాను. మా రోటరీ మెంబర్స్ ఉన్న దామోదర్ రెడ్డి గారు, శ్రీపతి ప్రసాద్ గారు, హేమంత్ కుమార్ గారు, ఇంకా ఒక మిషన్ వచ్చి మా రుచి అందరూ కలిసి కుటుంబ మిషన్లు ఇవ్వడానికి నిర్ణయించామండి. ఇవాళ ఈ మిషన్లు ఇచ్చాక మీరు మళ్ళీ ఓపెనింగ్ పెట్టుకొని దానికి మా అందరినీ రమ్మని ఇన్వైట్ చేశారు సార్. ఆ రోజున మేము మొత్తం అందరం మళ్ళీ బాలోత్సవం దగ్గరికి వెళ్ళి ఆ ఓపెనింగ్ దగ్గర ఉంటామని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్లాగే వాడు చేసేటువంటి ట్యాంకు, ఇట్లాంటి స్విమ్మింగ్ మెషిన్స్, సైకిల్స్ ఇలాంటివి ఇవ్వడం అనేవి కూడా జరుగుతూ ఉంటుంది. నిరంతరం సాగుతూ ఉంటుంది. ఇది 1 సంవత్సరం కానీ కాదు, ఒకసారి అయిపోయేది కాదు. నిరంతరం ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మా రోటరీ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందువల్ల త్వరగా మా సభ్యులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఇక్కడ సంస్థ ముందుకెళ్ళడానికి
సేవాదృక్పథంలో ఉంటుందని చెప్పేసి ఇంకా ముందు ముందు కూడా ఈ ద్వారానే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఈ మిషన్ కార్యక్రమానికి వచ్చిన ఈ బాలోత్సవ సభ్యులందరికీ కూడా మా ప్రదేశంగా రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం తథ్యమని, పరిపాలన అవగాహన లేని వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టుని తిరిగి తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని, 365 రోజులు రైతుల కోసం నీళ్లు పారేలా చేస్తామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి దెందులూరు అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీకి కంచుకోటగా నిలిచిన మేదిన్రావుపాలెం గ్రామానికి చెందిన దాదాపు 50 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అధికారం అంటే చింతమనేని ప్రభాకర్ లాగా ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా భావించాలి కానీ దెందులూరులో వైసీపీ నాయకులు మాత్రం తమ అహంభావంతో చేస్తున్న అక్రమాలు అవినీతి పాలన చూసి సహించలేకే తామంతా వైసీపీ పార్టీని వీడి చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మేదిన్రావుపాలెం గ్రామస్తులు తెలిపారు. దుగ్గిరాల్లోని నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మేదిన్రావు పాలెంలో ఆధిక్యత కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో కాలంగా వేచి చూస్తుందని, ఈరోజు ఆ గ్రామం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి టీడీపీ పార్టీలో చేరటం ప్రజల్లో వైసీపీ పాలనపై ఉన్న వ్యతిరేకతకు, ఎన్డీఏ కూటమిపై ఉన్న విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు గారిపాటి రంగయ్య, తానంకి శరత్ కుమార్, తానంకి రాధాకృష్ణ, తానంకి సత్యనారాయణ, కొమ్మన మురళీకృష్ణ, కొమ్మన ప్రసాద్, గూడపాటి భీష్మ, సరిపోళ్ల రంగారావు, గూడపాటి చిన్నభీష్మ, తాళ్లూరి రమేష్ తదితర నాయకులను చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, క్లస్టర్ ఇన్ఛార్జ్ పరసా వెంకట్రావు సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పిలిచారని మీరు ఆ భావాలు పోకోకుండా ఏదన్నా మనలో మనకి చిన్న చితగా మాట తేడాలు వచ్చినా ఒకరికొకరు అనగలుపుకుని రేపు రాబోయే రోజుల్లో అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం. ఎవరికి కూడా ఏ రకమైనటువంటి అన్యాయం జరగదు. ఏదైతే రంగయ్య గారి భూమి ఉందో దాన్ని తీసుకుని పూర్తిగా అవన్నీ కూడా మీ అందరికీ కూడా 2 సెంట్లు కడిగి ఏదో సెంటు సెంటు పాతికి గోసుకొట్లాగా ఏమో వాళ్ళు ఇచ్చారు గోసుకొట్లో, గోసుకొట్లు కొన్ని ఇచ్చారు. అట్లా గోసుకొట్లు కాకుండా శుభ్రంగా మీరు ఇల్లు కట్టుకోవడానికి కోడిని కుక్కని దోణిని గేదెని కట్టేసుకుంటాక సరిపడా స్థలం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాం. రాబోయేటువంటి రోజుల్లో పోలవరం మన ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుంది. పోలవరం నుంచి శాశ్వతంగా 365 రోజులు కూడా మీరు మేదనపాలెంలో నీళ్లు మీ నెత్తి మీద వెళ్ళేటట్టు చేసే బాధ్యత నాది. ఆ చెరువుల్లో నీళ్లు నింపటమే కాదు, నేను గతంలోనే అక్కడ కరెంటు లైన్ లాగిచ్చి 24 గంటలు ట్రాన్స్ఫారాలు పెట్టించి మోటార్లు పెట్టించి పైపులు పెట్టి స్టార్టర్లు పెట్టా. అవన్నీ కూడా నా సొంత డబ్బులతో నేను పెట్టినాయే. ఇవాళ ఏమైపోయినాయో ఎక్కడున్నాయో ఎవరి దగ్గర పనిచేస్తున్నాయో కూడా తెలియకుండా ఉంది. తప్పనిసరిగా ఎవరెవరైతే అక్కడి నుంచి ఇంత వైరు ముక్క పట్టుకెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి ఆలతో పెట్టించే బాధ్యత నాది. అట్లన్నింటినీ కూడా నేను చూసుకుంటాను. తప్పనిసరిగా మీకే కాదు, మీరు నమ్ముకున్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరికి కూడా న్యాయం జరిగే వరకు మీ అందరి పక్షాన ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకు. చట్టవిరుద్ధంగా మూసివేసిన కొత్తూరు జూట్ మిల్ను తెరిపించాలని కోరుతూ IFTU అనుబంధ సంఘాల జూట్ మజ్దూర్ యూనియన్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో
కలెక్టరేట్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జూట్ మిల్లును తెరిపించాలని కోరుతూ మెమోరాండం పత్రాన్ని అధికారులకు ఇచ్చారు. బుధవారం జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు మాట్లాడుతూ ఏప్రిల్ 8వ తేదీన కొత్తూరు జూట్ మిల్ మూసివేస్తున్నట్లు మేనేజ్మెంట్ ప్రకటించిందని, ప్రభుత్వ అధికారులకు గానీ కార్మిక సంఘాలకు గానీ ఎటువంటి సమాచారం లేకుండా చట్టవిరుద్ధంగా జూట్ మిల్ను మూసివేశారని, యాజమాన్యం ఆలోచన సరైంది కాదని, తక్షణం మిల్లు నడిపించే విధంగా సమాలోచన చేయాలని డిమాండ్ చేశారు. 2500 మంది కార్మికులు పనిచేస్తున్న కొత్తూరు జూట్ మిల్లో కార్మికులను వీధులు పాలు చేయడం అప్రజాస్వామ్యమని, చట్టం వ్యతిరేకమని మేనేజ్మెంట్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని జూట్ మిల్ తెరిపించే విధంగా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఒక సమరశీల ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టీయూ నగర అధ్యక్ష కార్యదర్శులు కాకర్ల అప్పారావు, ఎర్రా శ్రీనివాసరావు, గడసాల రాంబాబు, మంగం అప్పారావు, దోళ్ల వీరినాయుడు, క్రాంతి, నాగేశ్వరరావు, బాలాజీ నాయుడు, నాని, భూషణం, పల్లి గంగరాజు, విజయ్, రమణ, అప్పారావు, జనార్దన్, తిరుపతిరావు, నాగేశ్వరరావు, విజయ్, అన్నవరం, వీరభద్రం, వెంకట్రావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఈ మిల్లుల్ని ఈరోజు ఈ రకంగా మూసుకోక అనేది కేవలం కార్మికవర్గమే కాకుండా ఏలూరు అభివృద్ధి కూడా అంటే ఎంతో నష్టం వస్తూ ఉంటుంది. నెలకి 2-3 కోట్ల రూపాయల ఆదాయం మార్కెట్లోకి వచ్చే పరిస్థితి ఉండేది. వాళ్ళ ఆదాయం పోతూ ఉంది, కార్మికవర్గం ఉపాధి కోల్పోతూ ఉన్నారు, నిరుద్యోగ సంఖ్య పెరుగుతూ ఉంది, ఏలూరులో ఇతర రంగాలకు సంబంధించి పోటీ పెరుగుతూ ఉంది. ఈ కార్మికవర్గం బయటికి రావడం ద్వారా అక్కడి కార్మికవర్గం ఉపాధి కోల్పోతూ ఉన్నారు. అన్ని రకాలుగా ఏలూరు అభివృద్ధికి మిల్లు మూసుకోక ఒక నష్టకరంగా ఉంది. అందుకే ఈ ఏదైతే కొత్తూరు మీద మూసేస్తూ ఉన్నారో అది మూసివేతని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ కృష్ణమరిగిన యాజమాన్యం వాళ్ళ కొత్తూరు మీద రకం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ప్రభుత్వం పూజుకుని ఈ మిల్లును స్వాధీనం చేసుకుని వేరే ఇతర యజమాని ఎవరైనా సరే ఆ మిల్లు తుట్టపడిన ప్రయత్నాన్ని పరిశీలించి మిల్లు కార్మికులకి ఉపాధి నిలబెట్టని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఎఫ్టీ అనుబంధ సంఘాలు జూట్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ నెల 8వ తేదీన కొత్తూరు జూట్ మిల్లు మూసివేస్తున్నారు. రమారమిగా 2000 మంది పనిచేస్తున్నటువంటి జూట్ ఇండస్ట్రీలో కార్మికుల్ని నది రోడ్డు మీద పారేసినటువంటి పరిస్థితి. ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి కొత్తూరు జూట్ మిల్ని మూసేయటమేంటయా అని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసినటువంటి అవసరం ఉంది. కుంటు సాకులతో మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేటటువంటి ఆలోచనతో కార్మిక వర్గాన్ని వీధులు పాలు చేసేటటువంటి నిర్ణయాన్ని ఇట్టుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏలూరు కొత్తూరు జూట్ మిల్కి సంబంధించినటువంటి ఒక అత్యాధునిక టెక్నాలజీ జూట్ మిల్లు, ఆ యొక్క తయారైనటువంటి మాలు ఇతర దేశాలకు తీసుకెళ్లి అమ్మేటటువంటి మాలది ముయ్యవలసినటువంటి అవసరం లేదు. నడిపించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. ఆ విధంగా ఈ యజమాని మీద ఒత్తిడి చేసి ఈ మిల్లును తెప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో జూట్ కార్మిక వర్గానికి ఐఎఫ్టీ అనుబంధ సంఘాలని ఓడి చేసి ఐక్యంగా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం, మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉగాది సందర్భంలో విజ్ఞానం, ప్రకృతి సంబంధమైన, సామాజిక సంబంధమైన విషయాలు ఎన్నో ఉన్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. క్రోధినామ ఉగాది సంవత్సర సందర్భంగా స్థానిక యూటీఎఫ్ ఆఫీసులో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హెలపురి బాలస్వం, బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూటీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక పంచాంగ శ్రవణం, రాజ్యాంగ శ్రవణం, కవి గాయక కళా సమ్మేళనం జరిగాయి. కార్యక్రమానికి గాయని నీలిమ స్వాగతం పలికారు. సభకు యూట్యూబ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే ముస్తఫాలి అధ్యక్షత వహించారు. కుమారి కావ్య సిద్ధిక స్వాగత గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారంభమైంది. బహుజన ఆఫీసర్స్ అండ్ అప్లై ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లు రాజ్యాంగం అంశాలను వినిపించారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు తయారు చేసిన సామాజిక పంచాంగాన్ని యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి నరసింహారావు వివరించారు. హేలాపురి బాలస్వామి అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ఇన్నర్విల్ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షులు శ్రీమతి పిఎస్ లక్ష్మి, మానవత ఏలూరు మండల చైర్మన్ అడుసుమిల్లి నిర్మల, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, జన విజ్ఞాన వేదిక ఏలూరు నాయకులు బి సాయిరాజ్ మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పుష్పరాజ్, ఏబిటి సుందరి, పి సూర్యప్రకాష్, జి నీలిమ, కె శ్రావణ్ కుమారి, బి మోహన్ రావు, పి శ్రీనివాసరావు ఉగాది పాటలు పాడారు.
చిన్నారులు ఠాగూర్ పూజిత కావ్య నృత్య ప్రదర్శనలు చేశారు. శ్రీహరికోటి నాగాస్త్ర కె శ్రీనివాసరావు టి రమేష్ ఉగాది కవితాగానం చేశారు. సభలో హెలపురి బాలస్వం ట్యూషన్ సెంటర్స్ టీచర్స్కు చీరలను అడుసుమెల్లి నిర్మల సౌజన్యంతో అందజేశారు. దేవరకొండ వెంకటేశ్వర్లు ముద్రించిన రాజ్యాంగం పుస్తకాలు పాల్గొన్న వారికి బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అందజేశారు. ప్రశంసా పత్రాలు పిల్లల కోసం రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. ఆ విచారణకి మినీ మహోత్సవం నిర్వహించాలని కలిగి భావించింది. మన మహోత్సవంలో విచారణకి తీసుకురావడానికి కృషి చేసేటువంటి ఇన్సెన్స్ అందరికి ఒకే రకమైనటువంటి సర్వీస్ ఏర్పాటు చేయాలని భావించాం. శ్రీమతి అరుసుమీ నిర్మల గారు ఎలా మహోత్సవం విద్యా కేంద్రం ముఖ్యులు ఆవిడ చూడాలి అనేది శివునికి సంబంధించి. అదే విధంగా రాజ్యానికి ప్రభుత్వానికి మతము లేదు అని చెప్పారు, కానీ వ్యక్తికి మతం లేదు అని చెప్పలేదు. అది ఆరాధన స్వేచ్ఛ. ఆరాధన స్వేచ్ఛ ఏ విధంగా ఉండాలో కూడా రాజ్యాంగం అని చెప్పింది. విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించే స్వేచ్ఛ. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీ నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని, కావున అభ్యర్థులు ఓటర్లు తమకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ తో పాటుగా 4 మండలాల తహసీల్దారులు ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఎలక్షన్స్ కు సంబంధించి రేపు 18 నుంచి నామినేషన్స్ స్వీకరణ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు నోడల్ ఆఫీసర్స్ తోటి అంటే మా తహసీల్దార్స్ ఎంపీడీఓస్ డైలీ ప్రోగ్రెస్ అంటే ఏ రోజు ఏమేమి యాక్టివిటీ చేయాలి ఏంటనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవటం జరిగింది. తహసీల్దార్స్ ఎంపీడీఓస్ కమిషనర్స్ తోటి డైలీ యాక్టివిటీస్ అంటే ఫస్ట్ డే నామినేషన్ రోజు ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చెక్ చేసుకోవాలి, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, తర్వాత పోల్ డే అరేంజ్మెంట్స్, తర్వాత స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్, తర్వాత స్వీప్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎవరెవరు ఏం చేయాలి, అన్ని విషయాలన్నీ కూడా ఈరోజు చర్చించుకోవటం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అన్నీ సిద్ధం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఓటర్ లిస్టులు కూడా ప్రింట్ చేసుకోవటము, తర్వాత డిస్ట్రిబ్యూషన్ రోజు ఏ విధమైన ఏర్పాట్లు కావాలనే అన్నీ కూడా సిద్ధం చేసుకోవటం జరిగింది. పోల్ డేకి సంబంధించి అన్ని మెటీరియల్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈవీఎంస్ రేపు అంటే 13 కానీ 14 కానీ స్ట్రాంగ్ రూమ్ చింతలపూడిలో మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన టెంపరీ స్ట్రాంగ్ రూమ్కి ఈవీఎంస్ వస్తాయి. అక్కడ మేము స్టోర్ చేసుకొని తర్వాత కమిషనింగ్ చేసుకోవటం, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసేంత వరకు మేము అక్కడ స్టోర్ చేసుకొని అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకున్నాము. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ మేము సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేసి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము కాబట్టి అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. గడప గడపకు వెళ్లి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25వ వార్డులో బుధవారం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు పార్టీ శ్రేణులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లారు. గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరును వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు మంగళహారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 2వ అతిపెద్ద పట్టణంగా ఉన్న జంగారెడ్డిగూడెంను మరింత అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తామని అన్నారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే పట్టణ ప్రజలకు వీలుగా ఉండే విధంగా ఒక స్టేడియం నిర్మిస్తామని, కావున వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కాసర తులసిరెడ్డి, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీనివాసరావు, బత్తిన చిన్న, ఓరుగంటి నాగేంద్ర, చెప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రసారం స్టార్ట్ చేసాము, ప్రారంభించాము. ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళాం మేము. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయమ్మా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు నా నెలపొడుపు మంచి రోజు. మరి వైఎస్ఆర్ చెప్పి పార్టీ తరఫున మరి మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే సాగర్ గారు, కౌన్సిలర్లు, అలాగే మొత్తం ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈరోజున మరి జంగారగూడెం పట్టణంలో మరి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే మంచి స్పందన కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లోకి వెళ్ళకముందే మీ అందరం కూడా జగనానికే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం అని చెప్పడం మా అందరం కూడా ఉత్సాహం నింపుతుంది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ గారి ఆశీస్సులతో జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, మన జిల్లాలో 2వ అతిపెద్ద పట్టణంగా ఉన్న మన జంగారెడ్డి ఏలూరుతో పోటీ పోయేటట్టు మరి మన నాయకులందరం కలిపి కృషి చేసి ఈ పట్టణం అభివృద్ధి చేస్తామని, శాంతితంగా ఉంచుతామని, ఎవరికే సమస్యలు వచ్చినా సరే మా నాయకులందరం కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కూడా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మన పట్టణంలో మార్నింగ్ వాక్ చేయడానికి కానీ, అలాగే యువత చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి ఏదైనా సరే ఆటలాడడానికన్నా స్పోర్టివ్గా స్పోర్ట్స్ చేయడానికన్నా సరే సరైన మనకి స్టేడియం లేకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితుంది. మరి జంగారెడ్డి పట్టణం గతంలో కూడా స్టేడియం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. మరి సార్ తప్పకుండా జంగారెడ్డి పట్టణానికి స్టేడియం తీసుకురావడం ద్వారా యువతకి, మహిళలకి అందరూ కూడా వాళ్ళు పొద్దున్న మార్నింగ్ వాక్ చేయడానికి ఇబ్బంది లేకుండా చూస్తామని, అలాగే జంగారెడ్డి పట్టణాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మీ అందరి సమక్షం చెప్పుకుంటూ, ఎమ్మెల్యే అభ్యర్థిగా మన చంద్రపూర్ నియోజకవర్గానికి విజయరాజు గారు పోటీ చేస్తున్నారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరికి కూడా ఓట్లు వేయడం ద్వారా, అత్యధిక మ్యాటర్ తీసుకురావడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని మనం పొందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మిమ్మల్నే గెలిపించుకుంటాం, 34వ డివిజన్ సమావేశంలో ఆళ్ల నానికి కార్యకర్తల హామీ. దెందులూరు వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు, ఎమ్మెల్యే కొటారు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న 30 జనసేన కుటుంబాలు. వేడుకగా శ్రీవారికి ఉగాది ఉత్సవం, వెండి శేషవాహనంపై తిరువీధి సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఘనంగా స్నేహం అసోసియేషన్ 25వ వార్షికోత్సవ వేడుకలు, ప్రముఖ చిత్రకారుడు మజ్జి కాంతారావుకు చిత్రకళానిధి బిరుదుతో ఘన సత్కారం. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ, ఇంజనీర్ బొమ్మి శేషుబాబుకు బలవంతంగా పార్టీ కండువా వేయడంపై వైకాపా విమర్శ. తెదేపా కూటమితోనే బీసీల అభ్యున్నతి, అప్పనవీడు జైహో బీసీ సదస్సులో చింతమనేని ప్రభాకర్ వెల్లడి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.